ಜಯ ಜನಾರ್ದನ ಕೃಷ್ಣ ರಾಧಿಕಾ ಪತೆ ನಂದ ನಂದನ ಕೃಷ್ಣ ರುಕ್ಮಿಣಿ ಪತೆ ಗರುಡ ವಾಹನ ಕೃಷ್ಣ ಗೋಪಿಕಾ ಪತೆ ಶರಣ ಮೋಹನ ಕೃಷ್ಣ ప్రభు సద్గతి పొంగు కొంగు రెండూ లేకుండా ఎప్పుడు ఒక్కలా ఉండగలిగినటువంటి సుఖం వైరాగ్య సుఖం. ఆ వైరాగ్య సుఖం అంచెలంచెల మీద రాదు. ఇప్పుడు అంచెలంచెల మీద వచ్చేది భక్తి, వైరాగ్యం వరద వచ్చినట్టు వస్తుంది. అందుకే శంభు ఈశ్వరుడిస్తే దాన్ని ఒక్కసారి ఇస్తాడు. వైరాగ్యం మిలిమిల్లిగా మెలిమిల్లిగా వచ్చిపోయి వచ్చిపోయి ఉండదు. వైరాగ్యం వచ్చింది అంటే ఒక్క తడవే అలా వచ్చేస్తుంది. రామకృష్ణ పరమహంస ఆ వైరాగ్య సుఖం వచ్చేటటువంటి విధానం గురించి అసలు చిన్న చిన్న కథలలో వేదాంతం చెప్పాలంటే ఇద్దరే, ఒకరు శంకర భగవత్పాదులు, వారు రామకృష్ణ పరమహంస, వాళ్ళిద్దరికే చెల్లింది. వేదం అంగీకరించిన సుఖములను అనుభవించి కొంతకాలం అయిన తర్వాత ఈ సుఖములు సుఖములా అన్న వైరాగ్యమును కల్పించి ఆ వైరాగ్యము వలన ఈశ్వరుడి గురించి తపించి ఆ తపించిన కారణం చేత చిత్తశుద్ధి కల్పించి చిత్తశుద్ధి వలన పాత్రతను ఏర్పరిచి పాత్రత వలన జ్ఞానమిచ్చి జ్ఞానము వలన మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శివసాయుజ్య స్థితిని ఇవ్వగలిగినటువంటి వాడు శంకరుడు ఒక్కడే. అందుకని ఆయనకి శంభు అని పేరు. శంభావయతీతి ఇది శంభు. ఆయన సామాన్య సుఖం, వైరాగ్య సుఖం, మోక్ష సుఖం, మూడు సుఖములను అవధిగా పెట్టి ఇస్తుంటాడు. అదే ఆ తల్లిస్తుంది. అందుకే కామకోటి. కామకోటి అంటే కామము అంటే హక్కోటి అంటే హద్దు. ఏ కోరిక కోరతావు చెప్పు. పిల్ల పెళ్ళా, పిల్లాడి ఉద్యోగమా, నువ్వు ఇహంలో సంతోషపడ్డమా, మోక్షమా, ఏది కావాలన్నా ఇవ్వగలను. అదే కామకోటి. కాబట్టి ఆయన ఏమివ్వలేడు. అటువంటి వాడి దగ్గరికి వెడితే ఆయన ఆపద తీర్చగలడు. అందుకని ఆయన దగ్గరికి పరిగెత్తారు. కాబట్టి శని కైలాసముజొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికు లడ్డుపడ్డ తలమంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపు మంచంబుజాననము కిల్కని రత్త రక్షణ కళాసంరంభునిన్ శంభునిన్. మహానుభావుడి దగ్గరికి వెళ్ళి పెద్దగా శంభో శంకరా హరహర మహాదేవా మీరు తప్ప మమ్మల్ని ఎవరు కాపాడతారు, రండి రండి అని పిలిచాడు. ఆయన గబగబా బయటికి వచ్చాడు. ఏమిరా ఇంతమంది వచ్చారు, ఏం ఉపద్రవం వచ్చిందన్నాడు. ఆయనకి తెలియక కాదు, ఈయనకి హవిస్సు ఇవ్వకూడదని యాగం చేస్తే వెళ్ళిన పెద్ద మనుషులే వీళ్ళందరూ. అది తండ్రితనం అంటే. ఆపదొచ్చినప్పుడు దెప్పి పొడవడం తండ్రికి ఉండదు. అందుకే ఏరా అప్పుడు దక్షయజ్ఞం చేశారుగా, ఇప్పుడు నేనెందుకురా అనలేదు. ఆయన అనకుండా ఆయన అన్నాడు, మీరందరూ దేనికి పరిగెత్తుకొచ్చారు అన్నాడు. వాళ్ళంత చమత్కారం, అయ్యా హలాహలం వచ్చేస్తోందని వెంటనే చెప్పరు. వాళ్ళకి కడుపులో ఉంది, మనం ఇంతకుముందు చేసిన ధూర్త పని ఒకటి ఉంది కదూ, ఇప్పుడు హలాహలం పుచ్చుకోమంటే బాగుంటుందా. అందుకని వాళ్ళు ఆయన్ని ముందు స్తోత్రం చేయడం మొదలుపెట్టారు. భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవ మహాదేవ దేవ వంద్య ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడ నీవు, ఆర్తశరణ్యుండవగు గురుండవు నిన్ను కోరి భజింతురు కుశలమతులు, సకల సృష్టిస్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాంశ వరగుదీవు, పరమ గుహ్యమైన బ్రహ్మంబు సదసత్తమంబు నీవు, శక్తియుతుల వీవు శబ్దయోని వీవు జగదంతరత్నవీవు, ప్రాణమరయ అఖిలమునకును అన్నారు. భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవ మహాదేవ దేవ వంద్య ఈ పంచభూతముల వెనక ఉండేటటువంటి వాడివి నువ్వే. అసలు యథార్థంగా మాట్లాడితే ఈ కంటికి కనపడుతున్నది ఏది ఉందో, నేనన్న భావన ఏది ఉన్నదో, ఈ ఎనిమిది పరమశివుడి. కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, ఖాట్మండులో యజమానలింగం, ఎనిమిది ఆయనే ఉన్నాడు అష్టమూర్తి తత్వమై. కాబట్టి భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవ మహాదేవ దేవ వంద్య నేను నేనంటుంటాను. నేను నేనన్నప్పుడు ఇక్కడ కూర్చున్నవాడు నీవారసూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా శివం శోభనం మంగళం శ్రేయం సుఖం ఆ రూపాలతో ఉండేవాడు ఆయనే ఈ లోపల. కాబట్టి నేను నేనన్న భావనగా సమస్త జీవుల యందు వ్యాపించి ఉన్నవాడవు నువ్వే. అటువంటి శంకర
కోరి కోరి నిన్ను పూజ చెయ్యాలి అని భక్తులైనటువంటి వాళ్ళు నిన్ను పూజ చేస్తారు. అందుకే శివభక్తి కలిగి ఉండడం అనేటటువంటిది కొన్ని కోట్ల 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 జన్మల తరువాత తప్ప సంభవం కాదు. ఒకడు శివభక్తుడు అయ్యాడు అంటే అది కొన్ని కోట్ల జన్మల తర్వాత సాధ్యం. అందుకే ఒక జీవుణ్ణి నాశనం చేసేయాలి అంటే ఏమని శపిస్తారంటే నీకు శివభక్తి కలుగకుండుగాక, ఐశ్వర్యం నాశనం అయిపోవాలంటే నీ ఇంట జిల్లేడు చెట్టు పుట్టుగాక అంటారు. ఇంటికి ప్రహారీ గోడలోపల జిల్లేడు చెట్టు కానీ ఉందా, ఐశ్వర్యం మధ్యపతనం అయిపోతుంది, ఆ ఇల్లు సర్వనాశనం అయిపోతుంది, మొండి గోడలు మిగిలిపోతాయి. శివభక్తి కానీ పోయిందా, జీవుడు కోట్ల జన్మలు తిరుగుతూనే ఉండాలి. అందుకే శివభక్తి ఎంత గొప్పది. కాబట్టి కోరి భజింతురు కుశలమతులు, అసలు బుద్ధి కలిగినటువంటి వాళ్ళు కోరి 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 శివనామాన్ని చెప్తారు, కోరి కోరి శివార్చన చేస్తారు. అందుకే చేతులారంగా శివుని పూజింపడేని, చేతులారా పరమశివుణ్ణి పూజ చేయాలి. ఆయనంత సులభుడు లేడు, ఆయన పూజకున్నంత సౌలభ్యం లోకంలో ఎవరి పూజకి లేదు. బహుశా శివుని శిరమున కాశిన్ని నీళ్లు చల్లి పత్తి రిసుమంత నెవ్వాడు పారవయిచు, కామధేనువు వానింటి గడిపశువు, అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు. అభిషేకం అంటే సన్నటి ధార పడుతూ ఉండాలి, అది చింది మీద పడకూడదు, అది కింద పడకూడదు, పానవట్టంలోంచి వెళ్ళాలి. అంత చక్కగా చెయ్యాలి అభిషేకం చేస్తే. ఏది ఆయన మీద చల్లడమే, అన్ని నీళ్లు ఆయనిస్తే ఆయన అభిషేకానికి కరువు వచ్చినట్టు ఉద్ధరిణితో పోస్తుంటాడు. ఇలా ఒకడు ఉద్ధరిణితో ఒకడు బిందెలెత్తి పోసేస్తుంటాడు, ఆ పోసేయడంలో గుడి కడుగుతున్నట్టు పోసేస్తూ ఉంటాడు. శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి వాడు అభిషేకం ఏం చేశాడు, పత్తి రిసుమంత నెవ్వాడు పారవయ్యచ్చు. ఓ పువ్వు కానీ పత్రి కానీ వేస్తే ఇలా వేయకూడదు, ఇలా వేస్తే భిక్ష, ఇలా వేయాలి, ఇలా వేస్తే నమః, ఓం శివాయ నమః, అకారముకారమకారముల చేత ఆయనకి మనకి ఉన్న అనుబంధం చెప్పి ఒక నామంతో పిలిచి నమః, నాది కాదు నీది అని గుండెలకి కనపడేటట్టుగా అందుకు ఉత్తరీయం వేసుకుంటారు. ఇక్కడున్నవాడు అక్కడున్నాడు అని చెప్పడానికి, అందుకు బనీన్లు అవి వేసి కూర్చోకూడదు ఆ గుళ్ళు పూజ చేసేటప్పుడు. ఇలా పడాలి పువ్వు, ఇలా పడేటట్టుగా పూజ చేయాలి, ఇలా వేస్తే భిక్ష, ఇలా వేస్తే పితృదేవతలకి తర్పణం విడిచిపెడితే ఇలా విడిచిపెడతారు. చెయ్యి ఎలా తిరిగింది అన్న దాన్ని బట్టి వాళ్ళ వాళ్ళకు అందుతుంది. ఇలా వేస్తే భిక్ష వేస్తారు, ఎవరైనా భిక్షాటనకు వస్తే ఇలా వేస్తారు, పత్తి రిసుమంత నెవ్వాడు పారవయ్యచ్చు, ఇలా తీసి ఇలా అంటుంటాడు. ఆయన మీద పార ఇట్లా పూజ చేశాడు, ఆయనకి నీళ్లు చల్లాడు, పత్రి విసిరాడు ఆయన మీదకి, పత్రి సుమంత నెవ్వాడు పారవయ్యచ్చు. ఆయన అంటట నేనంటే ఇలా అన్న, ఆయన అంటట పోన్లేరా, చల్లాడుగా నీళ్లు పోశాడుగా పత్రి వేశాడుగా, అలా అనకరా పాపం వాడికి తెలియదురా అని కామధేనువు వానింటి గడి పశువు, కామధేనువుని పట్టుకొచ్చి ఇంట్లో దూడ కింద కట్టేస్తాడట, అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు, కల్పవృక్షాన్ని తీసుకొచ్చి మల్లె చెట్టు కింద పాతి పెట్టేస్తాడు. మహానుభావుడు, అంతటి దయాళు, ఎన్ని దోషాలు మన్నించేయగలడు, అంతటి కృప కలిగినటువంటి వాడు. ఆయన పూజ చేయడం అంత తేలిక లోకంలో ఇంకొకటి లేదు. ఎందుచేత అంటే నాకిది కావాలి అని కూడా ఏదీ అడగనటువంటి వాడు, కాశీని నీళ్లు పోస్తే చాలు పరవశించిపోతాడు. అటువంటి శివుడు కనుక ఆయన శంభునిన్, అటువంటి పరమాత్మ, అటువంటి దయార్ద్ర హృదయుడవు, చేసిన దోషాలు జ్ఞాపకంలో ఉండవు నీకు అని దేవతలందరూ వెళ్ళి ఆయన్ని స్తోత్రం చేసి, మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకును మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయనా అన్నారు. మూడవ కన్నున్నవాడా, ఉన్నది నువ్వు ఒక్కడివి, మూడు లోకములకు కానీ నువ్వు మూడు 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 అంకె మీద తిరుగుతుంటావు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.